ఏపి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్ కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీ కార్యాలయానికి రావడంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు జనసేన పార్టీ శ్రేణులు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ రోడ్డు మార్గంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ క్యాంప్ ఆఫీసును పరిశీలించారు. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పరిశీలించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేశారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో పవన్ దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కొన్ని మార్పులు సూచించారు పవన్. ఆ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్కు వెళ్లి 2వ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు. పవన్ కళ్యాణ్ అమరావతికి వస్తుండటంతో ఘనంగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు రాజధాని రైతులు. వెలగపూడి, తొళ్ళూరు దీక్షా శిబిరాల్లో ఆయనకు ఘనంగా స్వాగతం పలకనున్నారు. పవన్ ప్రయాణించే మార్గంలో రోడ్లపై మానవహారంగా ఏర్పడి పూలు చల్లుతూ స్వాగతం పలకనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మంగళగిరి జనసేన పార్టీ ఆఫీస్కు చేరుకున్నారు. డిప్యూటీ సీఎం అయ్యాక పార్టీ కార్యాలయానికి రావడంతో ఆయనకు ఘనంగా స్వాగతం పలికాయి జనసేన పార్టీ శ్రేణులు. ఈ ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్న పవన్ రోడ్డు మార్గంలో డిప్యూటీ సీఎం క్యాంప్ ఆఫీస్కు వెళ్లారు. అక్కడ క్యాంప్ ఆఫీసును పరిశీలించారు. అనంతరం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులను పరిచయం చేసుకున్నారు. ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయితో కలిసి పరిశీలించారు. పై అంతస్తులో నివాసం, కింది అంతస్తులో కార్యాలయం ఏర్పాటు చేశారు. పక్కనే సమావేశ మందిరం అందుబాటులో ఉండటంతో పవన్ దీనికి అంగీకరించినట్లు తెలుస్తోంది. కొన్ని మార్పులు సూచించారు పవన్. ఆ తర్వాత మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు సెక్రటేరియట్కు వెళ్లి 2వ బ్లాక్లోని తన ఛాంబర్ను పరిశీలించనున్నారు.